खत्म। हेलो गाइस, नेन मी साई कृष्ण एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट्स। गाइस रीसेंट गा मीर गन का చూసినట్లయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ని యూస్ చేసి బోట్స్ ని అయితే తయారు చేశాం। స్టార్టింగ్ లో నాలుగు వాటర్ క్యాన్స్ ని యూస్ చేసి తయారు చేశాం, ఆ తర్వాత మనం బెలూన్స్ ని యూస్ చేసి తయారు చేశాం, అంతే కాకుండా ఎనిమిది వాటర్ క్యాన్స్ ని యూస్ చేసి బిగ్గెస్ట్ బోట్ ని అయితే మనం తయారు చేశాం, అండ్ ఫైనల్ గా 45 లీటర్స్ నాలుగు వాటర్ క్యాన్ ని యూస్ చేసి కూడా మనం అయితే బోట్లని తయారు చేశాం। बट डिफरेंट क्रेजी ऐडिया अच्छे वन टीम मेंबर्स की अदेटे वीडियो मेम तैयार बोट मेम यूज चेयबोना गायस् इकड़ चूस्त पीवीसी पाइप्स। सो ई पीवीसी पाइप्स मात्रमे कादु इक्कड मीरु चूसिनट्लयिते दींट्लो 45 डिग्री क्याप्स अंड एंड क्याप्स इक्कड मनं वीटिनि अतकबेट्टडानिकि यूज चेसे लिक्विड कावच्चु ई चेयर अंड ऐरन राड्स इक्कड मीकु कनिपिस्तुन्न ऐटम्स अन्नितिनि वाडि मनं ओक क्रेजी अंड डिफरेंट बोट नि अयिते तयारु चेयबोतुन्नां। वीटन्नितिनि यूज चेसि मेमु तयारु चेसे बोट असलु वाटर लो फ्लोट अवुतुंदा, फ्लोट అయినట్లయితే నా బరువుని ఆపగలుగుతుందా, ఈ వీడియోలో టెస్ట్ అయితే చేయబోతున్నాం। సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఎక్స్‌పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం। गाइस चूड़ो प्रॉपर अच्छे वीटने क्लोज चयन जरिए इक स्टार्ट चूस एंड क्या यूज क्लोज आ तरह कूस 45 डिग्री क्या यूज अंड दाँ मल्ल एंड क्या यूज क्लोजा। सो इक सैड एंड क्या यूज बहुत मेरे 45 डिग्री क्या यूज डावच्छ ऐक्चुअली फ्रंट सैड बोट यदा उन्नते वाटर दाखान तीयन की चला प्रॉब्लम होना फ्लोट अवाना की मुझक वेलान मूवेंट इवान अदे एट द सेम टाइम यह विधा कहते इध मन को वाटर ने मोतम चीलुक मुंक जरूर। सो फ्लोट कपक मूवेंट प्रॉब्लम अत बेसिकली दीन वाल। सो ई विधा नागू पाइप्स रेडी चसा अंड वीट ईरन राड यूज मनमे गैस कटबोना। सो मेर चूड़ो इट सैड रे इट सैड रे कटन तरह वीट मनमे चेर ने फिस्द। फाइनली मैं बोट वी रेडी अच्छे अच्छी चूड़ो अट सैड रे पैपल अंड सैड रे पैपल प्लेस अंड बोट पैन कुर्चो सीट अंत कुर्ची अच्छे वाड़ जरिए। सो ई बोट वाटर तस्किन तरह ने विधा कुर्चुट अंड कुर्चुने बोट आपरेट अवद काबी दाने कोसम मन दरते प्रोफेषनल बोट तो वेड अच्छे उड्ड यूज मनमे वाटर मूवेंट चयबोना। सो गाली बागा वस्तुंदी मूवमेंट चेयाल्सिन अवसरं लेदु, ऑटोमेटिक गा वेल्लिपोता वाटर पैने। सो लेट चेयकुंडा फटाफट ई बोट नि अयिते मनं वाटर लोकि तीसुकेल्लां। गाइस फाइनली बोट नि अयिते वाटर लोकि तीसुकोच्चामु अंड इक्कड चेर एदैते उंदो दीनिपैन कूर्चुंटुन्ना चूद्दाम ई बोट वच्चेसि असलु ना वेट नि आपुतुंदा आपदा, ఒకవేళ ఆపినట్లయితే నేను వాటర్ పైన ఫ్లోట్ అవుతానా లేదా అని చెప్పేసి। సో దీనిపై అయితే కూర్చుంటున్నా, మీరు చూడొచ్చు కంప్లీట్ గా బోట్ వచ్చేసి వాటర్ పైన ఫ్లోట్ అయితే అవుతుంది। గైస్ మీరు చూడొచ్చు బోట్ పైన అయితే ఫ్లోట్ అవుతున్నా, బట్ ప్రాబ్లం ఏంటంటే బోట్ మొత్తం కూడా వాటర్ లోకి అయితే మునిగిపోయింది అన్నమాట। సో ఈ విధంగా అయితే ఉంది, బట్ బోట్ వచ్చేసి ఆరామ్సే ఫ్లోట్ అవుతుంది మీరు చూడొచ్చు। నేను ఇంకా వాటర్ లోపలికి ఒకవేళ వెళ్ళాలనుకున్నా సరే ఈవెన్ నేనైతే వెళ్ళగలుగుతా चूस इपड़े वाटर मध्यम आ तर चूदा वाटर मध्यन तरह वे अट्ठा लेकिन फ्लोटे। सो इन वाटर मध्यम बोट वे स्टेबल बट प्रॉब्लम एंटे इंकोक रे पैपल तक रे पैपल मन दी अटैच वाटर पैन सूपर का फ्लोटे ओनली इंकोक रे पैपल अटैच बट नागू पैपल पैन आराम से फ्लोटे नो प्रॉब्लम ए प्रॉब्लम लेकिन फ्लोटे चूड़ा।
అండ్ వాటర్ మధ్యలోకి అయితే వెళ్తా, మధ్యలో వెనక తెలుస్తా అసలు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. 2000 years later. గైస్ ఇదే పాట వాడుకుంటూ ఫస్ట్ సారి బోట్ తయారు చేసినప్పుడు వాటర్ అయితే పడిపోయినా, 30,000 మైక్ వచ్చేసి ఖరాబ్ అయిపోయింది. సో ఆ వీడియో వల్ల మనకు వచ్చిన శిక్ష ఏంటి అంటే మైక్ పెట్టుకొని దీంట్లోకి రావద్దని చెప్పేసి. బట్ ఇప్పుడు స్వాగ్ని అయితే మెయింటైన్ చేద్దాం, గ్లాసెస్ పెట్టుకుంటున్నా. సో మీరు చూడవచ్చు వాటర్ పైన ఆరామ్సే ఫ్లోట్ అవుతున్నా, ఏ టెన్షన్ లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, మనము ఇదే బోట్ని ఇవే పైప్స్ని మనం మొన్న తయారు చేసాం కదా సండే రోజు, సైకిల్ ఏదైతే మనం తయారు చేసామో సైకిల్కి మనం వాటర్ క్యాన్స్ని అయితే అటాచ్ చేసాం. బట్ ఈసారి డిఫరెంట్గా స్పెషల్గా ఏం చేద్దామంటే, మనం సైకిల్కి వాటర్ క్యాన్స్ని అటాచ్ చేసిన ప్లేస్లోనే వాటర్ క్యాన్స్ని తీసేసి ఈ పైప్లను అయితే అటాచ్ చేసి చూద్దాం. బట్ ఇంకొక రెండు పైప్లు అయితే మనకు అటాచ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే సైకిల్ ఆరామ్సే ఫ్లోట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడవచ్చు నేను అసలు ఈ తెడ్డును యూజే చేయట్లేదు, అయినా సరే నేను గాలి వల్ల ముందటికి వెళ్తూ ఉన్నాను అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ముందుకైతే వెళ్దాం. See the drip, yeah, I'm fitted up. Hop in my car and I get it up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up. You see the drip, yeah, I'm fitted up. Hop in my car and I get it up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up, pick it up. Ooh, I've been on the flex since flex on. Neighborhood all in your eardrums. I ain't never scared like bone crush. Boy, I got God, don't fear none. 2000 years later. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. పాటలు పాటలు వాటర్లో పడిపోయాను, మన కుర్చీ వచ్చేసి వాటర్లోనే వెళ్ళిపోయింది. ఓ మై గాడ్ గైస్, ఇలానే ఒడ్డు వరకు అయితే వెళ్ళాలి, అందుకే నేను చెప్తా ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే ట్రై చేయకండి అని చెప్పేసి. ఇప్పుడు నాకు స్విమ్మింగ్ వచ్చి కాబట్టి నేను ఆరామ్స్ ఒడ్డుకి వెళ్ళగలుగుతున్నా, అదే స్విమ్మింగ్ రాకుంటే అందుకని నేను చెప్పేది. యాక్చువల్లీ వాటర్లో పడిపోతే టీమ్ మెంబర్లు వచ్చేసి అయ్యో అయ్యో అంటారు కదా, మా టీమ్ వాళ్ళు That's what I want. అంటారు. గైస్ నా స్ట్రెంగ్త్ని యూజ్ చేసి సక్సెస్ఫుల్గా బోట్ పైకి అయితే వచ్చేసాను. అండ్ స్వాగ్ గైస్ ఫైనల్లీ చూసారు కదా, ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ గైస్, నిజంగా సూపర్గా అనిపించింది. అండ్ వాటర్ నేను లాహిరి లాహిరిలో పాట ఎప్పుడు పాడినా సరే నా అదృష్టమే అంత కావచ్చు, నేనైతే వాటర్లో పడిపోతాను. ఈరోజు కూడా పాడాను, ఈరోజు కూడా వాటర్లో పడిపోయాను, స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా. సో ఫైనల్లీ గైస్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇది, ఒకవేళ మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే సేఫ్టీతో అయితే ట్రై చేయండి గైస్. మరీ మరీ చెప్తున్నాను, స్విమ్మింగ్ రానట్లయితే ఏదో ఒకటి మీరు లైఫ్ జాకెట్ లాంటిది యూజ్ చేసి ట్రై చేయండి, కానీ డైరెక్ట్గా దుంకకండి వాటర్లో. చూసారు కదా ఏ విధంగా నేను పడిపోయాను, ఎంత స్టేబుల్ బోట్ అయినా సరే ఏం జరుగుతుందో ఎప్పుడు ఎవ్వరు కూడా గెస్ చేయలేరు. సో ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి, ఛానల్లో కొత్త వచ్చేట ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి ఇంకొక 1 వీక్లో వాటర్ పైన 12 అవర్స్ క్యాంపింగ్ వీడియో అయితే రాబోతుంది. సో చూసి ఎంజాయ్ అయితే చేయండి. త్వరలోనే కొత్త వీడియోలో అంటే రేపు ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.